ఉద్యోగ ఖాళీల వివరాలపై ఫోకస్ పెట్టింది ఆర్థిక శాఖ. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతో భేటీ అయ్యారు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు. శాఖల వారీగా ఉద్యోగ ఖాళీలపై నివేదిక సిద్ధం చేయనున్నారు. కొత్త జోనల్ వ్యవస్థ ఆమోదం పొందడంతో ఖాళీల వివరాలను సేకరిస్తోంది సర్కార్. పశు సంవర్ధక శాఖ, సివిల్ సప్లై, ఫారెస్ట్, ఇరిగేషన్, కార్మిక శాఖ, హోం, న్యాయశాఖ, లెజిస్లేటివ్, మున్సిపల్, టూరిజం శాఖల అధికారులతో సమావేశమైన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి జోన్ల వారీగా ఖాళీల వివరాలు సేకరించనున్నారు. అన్ని శాఖల ఖాళీల వివరాల నివేదికను రేపు సీఎస్ సోమేష్ కుమార్ కు అందించనున్నారు రామకృష్ణారావు. 13న జరిగే కేబినెట్ భేటీలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, శాఖల ఉన్నతాధికారుల భేటీ డీటెయిల్స్ ఏంటి? ఈరోజు ఎంసీఆర్ హెచ్ఆర్డీలో అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులతోటి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగుల ఖాళీలకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు. ఈ వివరాలన్నీ కూడా 12వ తారీఖున సిఎస్ సోమేష్ కుమార్కి అందిస్తారు. తర్వాత మనకు కేబినెట్ సమావేశం ఉంది. ఈ కేబినెట్ సమావేశంలో దీనికి సంబంధించినటువంటి పోస్టుల భర్తీకి ఒక గ్రీన్ సిగ్నల్ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇక మొత్తం పోస్టుల వివరాలు తర్వాత ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఒకసారి తెలుసుకుంటే ఇప్పటికే బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ పోస్టుల భర్తీకి సంబంధించి అంటే ఉద్యోగ ఖాళీల నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ మధ్యనే బీజేవైఎం కూడా మంత్రులను ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడికి నిలదీస్తున్నారు. దీంతో తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వము ఖాళీల మీద దృష్టి పెట్టాల్సి వచ్చింది, అంటే పోస్టుల భర్తీ మీద దృష్టి పెట్టాల్సి వచ్చింది. మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఆ సమయంలో ముఖ్యమంత్రి పదే పదే చెప్తూ ఉండేవారు, ఖచ్చితంగా ఖాళీల భర్తీని పూర్తి చేస్తాం, నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. కానీ హామీలు మాత్రం అమలు కాలేదు. దీంతో రాజకీయ పార్టీల నుంచి, నిరుద్యోగుల నుంచి, తర్వాత వివిధ సంఘాల నుంచి, ప్రజా సంఘాల నుంచి కూడా తీవ్రస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగింది. దీంతో తప్పని పరిస్థితుల్లో పోస్టుల భర్తీ అనివార్యంగా మారింది. కాబట్టి రానున్నటువంటి హుజురాబాద్ ఉప ఎన్నిక లాంటివి కూడా ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉండడంతో తప్పని పరిస్థితుల్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం భావించింది. అందులో బాగానే ప్రస్తుతానికైతే 50,000 పోస్టుల భర్తీకి కొంత కసరత్తు జరుగుతుంది. వాస్తవానికి ఎమ్మెల్సీ ఎన్నికల ముందే ఈ 50,000 పోస్టుల భర్తీ చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నారు, ఆ తర్వాత పోస్టుల భర్తీ రాష్ట్ర ప్రభుత్వం మర్చిపోయింది. కానీ ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నిక వస్తున్నటువంటి సమయంలో కొంత ఉద్యోగాల భర్తీ మీద ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం అనుకొని ఉండొచ్చు అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో చాలాసార్లు కూడా పోస్టుల భర్తీకి సంబంధించి త్వరలో నిర్ణయం తీసుకుంటాము, తర్వాత ఎక్కడెక్కడ ఏ శాఖలు ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేటువంటి విషయాల మీద కూడా ప్రభుత్వం ఆరా తీసింది. మనకు మార్చి ఏప్రిల్లో కూడా దీనికి సంబంధించి సిఎస్ సోమేష్ కుమార్ మిగతా ఉన్నతాధికారులందరూ కూడా సమావేశమై దాదాపుగా 50,000 పోస్టుల భర్తీ చేపట్టబోతున్నాం అనేటువంటి ఒక ప్రభుత్వం అయితే ప్రకటన ఇచ్చింది. కానీ ఆ తర్వాత ప్రాసెస్ అంతా పెండింగ్లో ఉంది. ఇక పిఆర్సీ నివేదిక ఒకసారి చూస్తే అంటే ప్రభుత్వము భర్తీ చేస్తున్నటువంటి పోస్టులకు చేపడుతున్నటువంటి పోస్టులకు పిఆర్సీ ఇచ్చినటువంటి నివేదిక ఒకసారి చూస్తే మనము మొత్తము రాష్ట్రంలో శాంక్షన్ పోస్టులు వచ్చి 491,000 పైచిలకు ఉన్నాయి. కానీ ప్రస్తుతము ఉన్నటువంటి ఉద్యోగులు రాష్ట్రంలో ఎంత అంటే 300,000 మాత్రమే, అంటే దాదాపుగా 191,126 పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి. ఏ శాఖలో చూసినా ఉద్యోగులకు బర్డ్ అనేటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఏమో గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కానీ ముఖ్యమంత్రి కానీ తర్వాత 2014 తర్వాత ముఖ్యమంత్రి ఎప్పుడు మాట్లాడినా రాష్ట్రంలో ఖాళీల భర్తీ చేస్తాము, నిరుద్యోగుల సమస్యను పరిష్కరిస్తామని చెప్పి చెప్పారు. కానీ ఆ తర్వాత దీని మీద పెద్దగా దృష్టి పెట్టలేదనేది మనకు అర్థమవుతుంది. టీఎస్పీఎస్సీ ద్వారా కొన్ని పోస్టులు నియామకం చేసినప్పటికి కూడా అవి కొంత కోర్టుల్లో పెండింగ్లో ఉండడం, తర్వాత పూర్తి స్థాయిలో నియామకాలు చేపట్టకపోవడం, ఆలస్యం కావడం, దీంతో నిరుద్యోగుల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత పెరుగుతుంది ప్రభుత్వం మీద. ఇంకొక వైపు నిరుద్యోగ భృతికి సంబంధించి 3,016 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. అట్లనే ప్రస్తుతం ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. కానీ ఆ మాటలు మాత్రం అమలు కాలేదు, హామీలు అమలు కాలేదు, ఓన్లీ మాటల వరకే ప్రభుత్వం ఉందనేటువంటి విమర్శలు వచ్చాయి. దీంతో తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వము గత కొన్ని రోజుల నుంచి కూడా పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి ఒక కసరత్తు చేస్తుంది. రామకృష్ణారావు
ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ సంబంధించి అధికారులతో ఈరోజు అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12-1 గంట వరకు కూడా ఈ సమావేశం జరుగుతుంది. ఒక్కొక్క శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అవి ఏ విధంగా మనం భర్తీ చేయాలన్నటువంటి విషయాల మీద వివరాలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకైతే మనకు అధికారులు చెప్పినటువంటి సమాచారం ప్రకారం పశుసంవర్ధక శాఖకు సంబంధించినటువంటి వివరాల సేకరణ పూర్తయింది. అట్లనే సివిల్ సప్లైకి సంబంధించినటువంటి వివరాలు కూడా ఖాళీల వివరాలు తీసుకున్నారు. ఫారెస్ట్ అట్ల తర్వాత ఇరిగేషన్ సంబంధించినటువంటి వివరాలు తీసుకున్నారు. ఇప్పుడు లేబర్, హోమ్, లా డిపార్ట్మెంటు, తర్వాత లెజిస్లేటివ్, తర్వాత ఇతర ముఖ్యమైనటువంటి శాఖలు దాదాపుగా 22 శాఖలకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా ఖాళీల వివరాలను రామకృష్ణారావుకి ఇస్తారు, ఆయన సిఎస్కు రిపోర్ట్ చేస్తారు. ఆ తర్వాత క్యాబినెట్లో ఈ ఎన్ని ఖాళీలు ఉన్నాయనేటువంటి వివరాలన్నింటి కూడా క్యాబినెట్కు సమావేశము 13వ తారీఖు ఉంది. ఆ రోజు ఆ క్యాబినెట్ సమావేశానికి సంబంధించి వివరాలన్నీ కూడా సిఎస్ ఇస్తారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి ఫైనల్గా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మనకున్నటువంటి సమాచారం అయితే 50,000 పోస్టుల భర్తీ చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. దీనికి సంబంధించి కొంత లీగల్ ఒపీనియన్, తర్వాత ఇతర అంశాలను పరిగణనలో తీసుకొని పోస్టుల భర్తీ మీద ఒక ప్రకటన అయితే 13వ తారీఖు క్యాబినెట్ సమావేశంలో చేసే అవకాశం ఉంది. ఇక ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 491,000 పోస్టుల వాస్తవానికి మన రాష్ట్రంలో ఉండాల్సి ఉంది, 3 లక్షలు మాత్రం ఉంది. దాదాపుగా 40% మేర ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలన్నీ కూడా భర్తీ చేయాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్నది. అన్ని రాజకీయ పార్టీలు కావచ్చు, తర్వాత విద్యార్థి సంఘాలు కావచ్చు, ప్రజాసంఘాలు కావచ్చు ప్రభుత్వం మీద ఒత్తిడి పెస్తున్నాయి. కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ప్రభుత్వానికి వచ్చింది. ఒకసారి ఎగ్జాంపుల్ చూస్తే మనకు తెలంగాణ రాష్ట్రంలో టీచర్ పోస్టులు ఉండాల్సినటువంటి సంఖ్య 1,37,885 పోస్టులు, కానీ ప్రస్తుతం 1,13,000 మాత్రం ఉన్నాయి. అంటే ఈ విధంగా ప్రతి డిపార్ట్మెంట్లో చూస్తే దాదాపుగా 30-40% పోస్టులు అయితే ఖాళీలు కనపడుతున్నాయి. తర్వాత పోలీస్ శాఖకు చూస్తే 98,394 పోస్టులు ఉండాల్సి ఉంది రాష్ట్రంలో, కానీ 61,000 మాత్రమే ఉన్నాయి. అంటే దాదాపుగా 38,000 నుంచి 40,000 ఖాళీలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత అట్లనే ఆరోగ్య శాఖ విషయానికి వస్తే 52,906 శాంక్షన్ పోస్టులు ఉండాల్సి ఉంటాయి. 22,000 మందే ఉద్యోగులు రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో కేటీఆర్ కూడా ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ప్రకటించారు, దాదాపుగా 132,899 ఉద్యోగాల భర్తీ మేము ఇప్పటివరకు 2014 నుంచి 2020కి చేశామని చెప్పారు. కానీ పూర్తి స్థాయిలో ఆ లెక్కలు ఇచ్చినప్పటికీ కూడా మనకైతే పిఆర్సీ నివేదికలో చూస్తే కనుక ఆ లెక్కలకు ఈ లెక్కలకు పొందడం లేదు. ప్రభుత్వం ఓన్లీ మాటలు చెప్తుంది, చేతల్లో ఉన్నటువంటి అభిప్రాయం అయితే రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తమవుతుంది. కాబట్టి పోస్టుల భర్తీ చేయాలన్నటువంటి అనివార్య పరిస్థితి ఏర్పడింది, ప్రభుత్వం మీద ఒత్తిడి పెడుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి త్వరలో 50,000 పోస్టుల భర్తీకి ఒక ప్రకటన చేసే అవకాశాలు కనబడుతున్నాయి మాధురి. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.